ఊళ్లను మింగిన కొండలు, మట్టి చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 120 మందికి గాయాలు, 98 మంది ఆచూకీ గల్లంతు, బురదలో కూరుకుపోయినటువంటి 100 మందట. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అతలాకుత్లం ఇల్లు వంతెనలు ధ్వంసమైపోతా ఉన్నాయి. ఒకే ఒక్క రాత్రిలో ప్రకృతి విలయ తాండవం చేసింది. కేరళ రాష్ట్రంలో వయనాడ్లో దాదాపుగా గ్రామాలన్నీ కూడా కొట్టకపోతా ఉన్నాయి. జలసమాధి అయిపోయింది. కొండ చర్యలు విరిగిపడిపోయి 100 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. చూడండి ఎట్లా తీసుకొస్తా ఉన్నారు, మొత్తం ఇట్లా రోపులతోటి శవాలని తీసుకొని వస్తా ఉన్నారు, క్షతగాత్రులను ఎత్తుకొని పోతా ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడికి ధ్వంసం అయిపోయింది. దేశం యావత్తు కూడా ఈరోజు కేరళ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి సాయం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ప్రకృతి ప్రకోపిస్తే, వానచులుకు విలయం సృష్టిస్తే, కొండలు అమాంతం కదిలొస్తే, కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కబలిస్తే, ఇలాంటి ఊహ మదిలో మెదిరితేనే గుండె జల్లుమంటుంది. అక్కడ మాత్రం రాత్రికి రాత్రే ఇవన్నీ జరిగాయి. అప్పటి వరకు నిశితంగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేల కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు వాకిలి చెట్టు పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఈడ్చుకుంటూ వెళ్ళే 100 ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలో ఊళ్ళను శ్మశానాలుగా మార్చాయి. శ్మశాన వాటికలు తలపిస్తా ఉన్నాయి. 128 మంది ఇగో ఇప్పుడు మళ్ళీ ఇవాళ పొద్దుగాలకల్లా దాదాపుగా అవి 140 మంది కూడా మృతుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరి శ్మశానాలుగా మార్చాయి. కేరళ రాష్ట్రం వయనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగినటువంటి విధ్వంసం ఇది. కేరళలో జలప్రలయం తాండవిస్తూ ఉన్నది. మొత్తం కొట్టుకొని పోతా ఉన్నాయి. గ్రామాలు కొట్టుకొని పోతా ఉన్నాయి. మొత్తం ఇసుక మేటలుగా తయారైపోయినాయి. మరి ఆ చీకటి కాకముందు ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం ఏదైతే ఉందో మళ్ళీ ఉదయం అయ్యేసరికి చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి మరి కేరళ రాష్ట్రంలో జరిగింది. మరి ఇక బృందాలన్నీ కూడా సహాయక చర్యలు ఎంత చేపట్టినా కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేయలేనటువంటి సందర్భం అయితే ఉన్నది. మరి దేశం యావత్తు కూడా అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో జరిగినటువంటి ఆ గ్రామాలకి వైపు కూడా చూసి వారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఉన్నది.